హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ బాలేశ్వర్ పోలీస్ ఆఫీసర్ గన్ మిస్ఫైర్ అయ్యి చనిపోయారని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే అతనికి సంబంధించిన వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. నా పేరు నారాయణ అండి, బాలేశ్వర్ వాళ్ళ మేనమామని. బాలేశ్వర్ ఏఆర్ఎస్ఐగా బీచ్ పల్లో విధులు నిర్వహిస్తున్నాడు. మరి గత 2 రోజుల క్రితమే ఇక్కడ హైదరాబాద్ బందోబస్తుకు రావడం జరిగింది. మరి బందోబస్తులో భాగంగా మరి హుస్సేన్ యాలం పిఎస్కు అటాచ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం మనకు పిఎస్ నుంచి మెసేజ్ రావడం జరిగింది, గన్ మిస్ఫైర్ వల్ల గాయపడడం జరిగింది, మరి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ విషయంతో మేము అంతా ఇక్కడికి ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత డాక్టర్లు మరి వాళ్ళని చూసిన తర్వాత ఎలా మిస్ఫైర్ అయిందనే విషయం తెలుసుకున్నారా? గన్ ఎలా మిస్ఫైర్ అనేది మనం చూడలేదు. చూడలేదు మనం ఎట్లా తెలుసు? మనకు చూడని మనం చెప్పలేము. కాబట్టి ఫర్దర్ వాళ్ళ ఎంక్వైరీ ఉంటుంది. కాబట్టి ఎంక్వైరీలో ఎలా అయింది, ఏం సంగతి అని చెప్పగలుగుతుంది తప్ప మనం ఇప్పుడు గన్ ఎలా మిస్ఫైర్ అయిందని, మిస్ఫైర్ అయింది ఎలా అయింది అనేది మనం దాన్ని ఇప్పుడు అనాలిసిస్ చేయలేము. దాన్ని చెప్పడం కూడా కుదరదు కదా. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు డిక్లేర్ చేయడం జరిగింది చనిపోయాడని చెప్పేసి. మరి అక్కడి నుంచి ఇక్కడికి పోస్ట్మార్టంకు బాడీని తరలించారు. మరి పోస్ట్మార్టం రిపోర్ట్ పోస్ట్మార్టం చేయలేదు, ఇంకా నిర్వహిస్తున్నారు. మరి బాడీ అయిన తర్వాత మరి అదన అక్కడికి స్వగ్రామమైన అచ్చంపేట తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఇంకోటి కూడా గత ఇప్పుడు ఈరోజు మరి మిగతా ఛానల్లో కూడా జరుగుతుంది, బాలేశ్వర్ అనే ఏఆర్ఎస్ఐ మరి సూసైడ్ అటెంప్ట్ చేశాడనేది. మరి సూటెడ్ అటెంప్ట్ అనేది తప్పండి, ఫేక్ న్యూస్ అది. సూటెడ్ అటెంప్ట్ చేశారని ఫ్యామిలీ మెంబర్కి మేమైనా కంప్లైంట్ చేయాలా, లేదా ఎంక్వైరీలో ఏమైనా నిర్ధారణ అయిందంటే నిర్ధారణ ప్రకారంగా మీరు సూసైడ్ అయిన గన్తో తనే కాల్చుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. తనే కాల్చుకున్నాడు అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతారా? మీరే చెప్పగలుగుతారు. మీరు చూసారా? చూడలేదు కదా. మీరు టీవీ ఛానల్ ఏదో మీ ప్రొపగండా చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప నేను చూడలేదు, మీరు చూడలేదు. మరి అతను కాల్చుకున్నాడని చెప్పేసి ఒక ఆఫీసర్ నుంచి ఏమైనా వచ్చిందా? అక్కడ నుంచి రిపోర్టర్ బయటకు వచ్చిందా? లేదా ఫ్యామిలీ మెంబర్ పరంగా మేమేమైనా కంప్లైంట్ చేసామా? చేయలేదు కదా. మరి చేయకుండా మీరు ఎట్లా నిర్ధారణ చేసి మీరు సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతారు? మీరు అట్లా తప్పుడు ప్రచారం చేయకూడదు, తప్పండి. మరి మేము కూడా నమ్ముతున్నాము. మరి అది స్పెషల్ అక్కడ నుంచి ఏదో రిపోర్ట్ వచ్చిందో మరి మిస్ఫైర్ అయిందని చెప్పారు. మిస్ఫైర్లో మరి దాని తర్వాత ఎంక్వైరీలో ఉంటుంది. ఎంక్వైరీ తర్వాత ఏదో అప్రూవ్ అవుతుంది. ఆ ఎంక్వైరీ తర్వాత దానిలో వచ్చేదాన్ని బట్టి మేము దాని ఫర్దర్గా మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని బట్టి మేము దాన్ని చూస్తాం. హైయర్ ఆఫీసర్స్ ఎవరితో అయినా సరే మాట్లాడడం జరిగిందా? హైయర్ ఆఫీసర్స్ అంటే ఇక్కడ హైయర్ ఆఫీసర్ ఎవరు లేరండి. బీచ్ పల్లికి సంబంధించిన వాళ్ళు ఏఎస్పీ గారు రావడం జరిగింది. వచ్చారు, ఇక్కడికి వచ్చారు, వాళ్ళు కూడా చూడడం జరిగింది. మరి సంఘటన దురదృష్టకరము. గత 2 రోజుల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. మరి మంచి విధులు నిర్వహిస్తూ మంచి చేస్తుంటాడు అతని డ్యూటీ, అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్పడం వాళ్ళు కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని కూడా బీచ్ పల్లి నుంచి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బీచ్ పల్లి ఉంటుంది. ఆ కొడుకు ఒక కూతురు ఉన్నారు, కూతురు అమ్మాయి పెద్ద ఆమె ఆప్టోమెట్రిక్ కంప్లీట్ అయింది సరోజిని హాస్పిటల్లో. బాబు ఉన్నాడు, బాబు వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడా మనకు బీచ్పల్లి వాళ్ళ క్వార్టర్స్లోనే ఉంటారు. మరి ఈ విషయం తెలిసిన తర్వాత మరి వాళ్ళు అక్కడి నుంచి ఏఆర్ ఆఫీసర్స్ ఒక వెహికల్ ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చారు. దాని తర్వాత మరి బాడీని తీసుకుపోవడానికి కూడా వెహికల్ కూడా అరేంజ్ చేశారు. వాళ్ళ పరంగా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు. మీకు ఒకటే మీకు చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఇది మిస్ఫైర్ అయిందనే మాకు తెలిసింది, ఆ దాని ప్రకారమే జరుగుతుంది. ఎంక్వైరీ జరగకుండా ఉట్టిగానే ప్రొపగండా చేయకండి. మిస్ఫైర్ ఒకవేళ ఎంక్వైరీలో మిస్ఫైర్ కాకుండా మిస్ఫైర్ ఎవరి చేతిలో అయ్యింది, ఎవరి చేతిలో అనేది ఇప్పుడు నేను చెప్పలేదు, నేను చూడలేదు కదా. ఇప్పుడు ఉన్నది మనకు డ్యూటీలో ఎవరు ఉన్నారు, ఎట్లా అయింది అనేది తెలుస్తుంది అక్కడ మనకు. దానికి ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ లేకుండా మనం స్వతహాగా మనం చెప్పి దాని ఒక న్యూస్ని దాన్ని క్రియేట్ చేసి బయటికి వదలడం తప్పు కదా. ఎంక్వైరీ అయితే ఇప్పుడు ఉంది, స్టేషన్ ఉంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. బెటాలయాలకు సంబంధించి వాళ్ళు కూడా ఆఫీసర్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మనం దాని పూర్తి రిపోర్ట్ చూసిన తర్వాత ఏమైంది, ఏం సంగతి, దాని తర్వాత మేము ఎట్లా రియాక్ట్ కావాలన్నది రిపోర్ట్ని బట్టి మేము రియాక్ట్ ఏమైంది, ఏం సంగతి అని. ఇప్పటికైతే మేమైతే దాన్ని మిస్ఫైర్ వల్లనే గాయపడడం జరిగింది. ఆ గాయం ద్వారానే ఇతను చనిపోవడం అని చెప్పేసి నిర్ధారణ అయింది. ఇప్పుడు వాళ్ళ డాక్టర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు. దాని ప్రకారమే అనుకుంటున్నాము. సర్వీస్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? 28 ఇయర్స్, 28 సంవత్సరాలు. 95లో అవుతున్న బిటెల్లో చేరడం జరిగింది. ఇప్పుడు కూడా ఎస్ఐ ఏఆర్ఎస్ఐగా పనిచేస్తూ దురదృష్టకరం ఈరోజు అతను మిస్ఫైర్లో చనిపోవడం జరిగింది. అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు అయితే లేవు? మా ఫ్యామిలీ పరంగా ఎట్లాంటి అనుమానాలు లేవండి. మాకు కానీ మా ఫ్యామిలీకి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ, మా ఫ్యామిలీకి కానీ, మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు లేవండి. ఎక్కడైతే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ న్యూస్కి మేము చెప్పుతుందని జరుగుతుంది. ఒకటే అంత కూడా ఫేక్ అండి. దాన్ని ఏదైతే ఉన్నదో మనం రిపోర్ట్ తర్వాత, ఇప్పుడు ఎంక్వైరీ తర్వాత ఏదో ప్రూవ్ అవుతుందో దాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. ఏ నిర్ధారణ లేకుండా ఉంటే మేము చెప్పాలి. ఇప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్గా ఒక విషయం ఏంది, ఇది కాదండి, ఇట్లా అయిందని చెప్పి మేము చెప్పాలా? మరి అదేంటి, మీరు తెలుసుకోకుండా ఒకటిగానే మేము న్యూస్ స్ప్రెడ్ చేసి ఒక రకమైన క్రియేట్ చేస్తున్నారు, అది తప్పు. మా ఫ్యామిలీ పరంగా చెప్తున్నాం, ఇదంతా ఫేక్ న్యూస్ అండి.
ఒకటి మిస్ఫైర్ వారిని జరుగుతుంది, ఎంక్వైరీ వస్తుంది, ఎంక్వైరీ తర్వాత ఎంక్వైరీలో ఏమొస్తుంది, రిపోర్ట్ ఏమొస్తుంది దాని ప్రకారం ఫర్దర్గా మేము ప్రొసీడ్ తోటి ఉద్యోగస్తులతో ఆయన మాట్లాడడం జరిగిందా? తోటి ఉద్యోగస్తులు అంటే ఒక బెటాలియన్ కదా, వాళ్ళకున్న వాళ్ళు కూడా చెప్పారు మిస్ఫైర్ అయిందని, వాళ్ళు ఒక ఇద్దరు ఎంప్లాయీస్ వచ్చారు వాళ్ళు కూడా మిస్ఫైర్ వల్లనే జరిగింది, దాని ప్రకారం వాళ్ళే ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్స్కు వాళ్ళు ఇంటిమేట్ చేశారు, ఫర్దర్గా అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు అది టైంకు. ఆ టైంలో ఇక్కడ మా డాక్టర్ గారు చూసిన తర్వాత డిక్లేర్ చేశారు వాళ్ళు చనిపోవడం అనేది. అప్పుడు ఇవ్వలేరు, అమ్మ వదిలేసిపోయింది, తమ్ముడు వదిలేసింది, అన్న వదిలేసి, అన్న వదిలేసిపోయింది, నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి, ఎట్లా బతకాలి, ఏం బతకాలి, బతుకుతాను, నేను బతికి తీపిస్తాను, నేను ఆ పైసలు ఇస్తాను, నా తమ్ముడు ఖర్చు చెప్పండి, నేను తిరిగి వెళ్తా, ఒక 5 నెలలు 4 నెలలు తీర్చి వాడడం జరుగుతా.